मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी पर्यटन निमित्तं अधिकारులకు పలు సూచనలు చేసిన ప్రియా విజయ సైరాస్ వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్ నేను మీ శోభ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు రాజ్యాంగ నిర్మాత ప్రముఖ భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త సంఘ సంస్కర్త అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు బోయిని రమేష్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ పడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ ఎంతో పాటుపడ్డారని వారి అభ్యున్నతికి ఎన్నో సంస్కరణలు చేశారని ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో విజయలక్ష్మి కామేశ్వరరావు పూజారి సైదజ మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బారువా పెట్రోల్ బంకుకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువా పెట్రోల్ బంకుకు కోతవేటు దూరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఇచ్చాపురం నుంచి బారువా వైపు వస్తున్న కారు అదుపు తప్పి వరద కాలువలోకి దూసుకుపోయింది ఈ ప్రమాదంలో సోంపేట మండలం గొల్లవూరు గ్రామానికి చెందిన మృత్యుంజయ అనే యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా మందస మండలం సిద్ధిగాం గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ సాయి కుమార్ తీవ్ర గాయాల పాలయ్యారు కారు ముందు సీట్లో కూర్చున్న సురేంద్ర చక్రి ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు సకాలంలో 108 అంబులెన్స్ సిబ్బంది స్పందించకపోవడంతో గమనించిన స్థానికులు క్షతగాతులను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు వాహనంలో బారువా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఘటనపై బారువా ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆటో నడిపే మహిళలను మరింత మంది మహిళలు స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ పేర్కొన్నారు గురువారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లాలోని మహిళలకు ఉన్నతి యూనిట్ ద్వారా 13 ఆటో రిక్షాలకు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ జెండా ఊపి ప్రారంభించారు ముందుగా ఆటో రిక్షాల తాళాలను మహిళా లబ్దిదారులకు అందజేశారు అనంతరం లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలన సంస్థ ఉన్నతి కార్యక్రమంలో నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ మహిళలకు వడ్డీ లేని రుణంతో మహిళా శక్తి పథకంలో ఆటో రిక్షాల పంపిణీ కార్యక్రమం మంచి కార్యక్రమం అని అన్నారు ఉన్నతి యూనిట్ ద్వారా మహిళా శక్తి ఆటో లబ్దిదారుల ఎంపికకు లబ్దిదారులు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులై ఉండి ఎస్సీ ఎస్టీ కులాలకు చెందినవారే ఉండాలన్నారు లబ్ది పొందే మహిళా వయస్సు 20 దాటి 45 ఏళ్ల లోపు ఉండాలని లబ్దిదారులు తప్పనిసరిగా ఎల్ఎల్ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు ఆటో కొనుగోలు చేసేటప్పుడు లబ్దిదారులు 10% కాంట్రిబ్యూషన్ చెల్లింపు చేసి ఉండాలన్నారు గతంలో తీసుకున్న శ్రీనిధి అప్పు ఉండరాదని ఎవరికి ఎలాంటి ఆటో కావాలో కావలసిన కంపెనీ తదితరమైనవి లబ్దిదారులే ఎంపిక చేసుకోవాలని చెప్పారు జిల్లాలో మొత్తం 13 మండలాలకు సంబంధించి 13 మంది లబ్దిదారులు ఆటో కొనుగోలు నిమిత్తం దరఖాస్తు చేసుకోగా నియోజకవర్గాల వారీగా చూస్తే శ్రీకాకుళం నియోజకవర్గంలో శ్రీకాకుళం రూరల్ నర్సనపేట నియోజకవర్గంలో పోలాకి జలమూరు సారవకోట మండలాలు కాగా టెక్కలి నియోజకవర్గంలో టెక్కలి పలాస నియోజకవర్గంలో పలాస వజ్రపుకొత్తూరు మండలాలు ఉండగా ఆందలవలస నియోజకవర్గంలో ఆందలవలస సరుబుజ్జిలి మండలాలు ఉన్నట్లు చెప్పారు ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎచ్చెర్ల రణస్థలం మండలాలు ఉండగా పాతపట్నం నియోజకవర్గంలో ఎల్లంపేట మెళియాపుట్టి మండలాలు ఉన్నాయన్నారు సాయుధ దళాల పతాక దినోత్సవానికి అందరూ విరాళాలు అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీకృష్ణ బిలాట్కర్ పిలుపునిచ్చారు గురువారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఏ శైలజ మాజీ సైనిక జిల్లా అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం ఉపాధ్యక్షులు వి సూర్యనారాయణ నేవీ ప్రతినిధి ఎస్ రమణమూర్తి ఆర్మీ ప్రతినిధి మురళీధర్రావు తదితరులు పాల్గొన్నారు ముందుగా సాయుధ దళాల పతాక దినోత్సవానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం కలెక్టర్ తన వంతు విరాళాలు అందించారు సాయుధ దళాల దినోత్సవానికి అందరూ తమ వంతు విరాళాలు విరివిగా అందించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా జిల్లాలోని సైనికులకు మాజీ సైనికులకు వారి కుటుంబ సభ్యులకు సాయుధ దళాల పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు భారత సైనిక దళాలు మొక్కవోని దీక్షతో చూపిన దేశభక్తి సాహసం త్యాగాల పట్ల దేశం గర్వించుతున్నదని అన్నారు పాకిస్తాన్ చైనా యుద్ధ సమయాల్లోనూ కార్గిల్ పోరాటంలో బొంబాయి తాజ్ హోటల్ దురాక్రమణ సమయంలోనూ ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ మన సైనికుల ధైర్య సాహసాలు తెగువకు జాతి యావత్తు గర్వించనున్నట్లు తెలిపారు ఎంతో మంది సైనిక సహోదరులు దేశరక్షణ కోసం తమ ప్రాణాలు అర్పించినట్లు చెప్పారు మనమంతా వారికి ఎంతో రుణపడి ఉన్నామని ఆ సాహసోపేత వీర జవానులకు వందనం సమర్పించేందుకు వారి కుటుంబాలకు చేయూతనిచ్చుటకు సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఈ ఏడాది డిసెంబర్ 7వ తేదీన
పతాక నిధికి విరివిగా విరాళాలు అందించాల్సిందిగా జిల్లాలోని పౌరులను, వ్యాపారవేత్తలను, పారిశ్రామికదారులను కోరారు. మీరు అందించే విరాళాలను డైరెక్టర్ సైనిక వెల్ఫేర్ విజయవాడ పేరున చెక్కు డ్రాఫ్ట్ తీసి జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం పెద్దరెల్లి వీధి శ్రీకాకుళానికి పంపాల్సిందిగా కోరారు. పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారించాలని అడిషనల్ సీఈఓ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. జిల్లాలో చేపడుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై దృష్టి సారించాలని అదనపు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ జాయింట్ కలెక్టర్ ను కోరారు. 10 మంది కంటే ఎక్కువ ఉన్న ఓటర్లు 100 ఏళ్లు నిండిన వాటిని పునఃపరిశీలించి వారంలోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా ఎటువంటి పెండింగ్ లేకుండా ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో పెండింగ్ దరఖాస్తులపై జాయింట్ కలెక్టర్లతో అదనపు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి గురువారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముసాయిదా జాబితా విడుదల చేసే అక్టోబర్ 27 నాటికి 00 నెంబర్తో ఉన్న 2206 ఓటర్లను గుర్తించామని, వాటి సంఖ్యను 114కి తగ్గించగలిగామన్నారు. ఇంటి నెంబరుతో 10 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న మిగిలిన 3 ఇళ్లను కూడా త్వరలోనే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వాటిని కూడా సరిచేస్తామన్నారు. ఈ సంఖ్య అక్టోబర్ 27 నాటికి 1122 ఇళ్లకు 15222 ఓటర్లుగా ఉండేదని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జేసీ నవీన్ తో పాటు డిఆర్ఓ ఎం గణపతి కూడా ఉన్నారు. గ్రామ గ్రామానికి జేజేఎం ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యమని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆంధ్రవలస నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా సురక్షితమైన తాగునీరు కల్పనకు కృషి చేస్తున్నట్లు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. గురువారం సరుగుజ్జిని మండలం వీరమల్లిపేట గ్రామంలో 29 లక్షలతో నిర్మించిన జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కొళాయి కార్యక్రమాన్ని సభాపతి ప్రారంభించారు. సింధువాడ గ్రామంలో సుమారు 55 లక్షల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కొళాయి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ కొళాయి నీటి సరఫరా వల్ల మహిళలు మరియు యువతులకు ప్రయోజనకరంగా ఉండనుందని అన్నారు. రోజువారీ గృహావసరాలకు తీర్చడానికి నీటి భారాన్ని మోసుకెళ్లే కష్టాల నుండి ఉపశమనం పొందొచ్చన్నారు. మరోవైపు మహిళలు నీటిని సేకరించడం, ఆదాయాన్ని పెంచే కార్యకలాపాలు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవటం మరియు వారి పిల్లల చదువుల కోసం ఆదా చేసే సమయాన్ని ఉపయోగించుకోవచ్చని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు లబ్ధి అందాలి అని ఇదే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎన్ఆర్ అన్నారు. కొండమూలగాం గ్రామ పంచాయతీలో భారత వికసిత సంకల్ప యాత్ర కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి బీజేపీ జిల్లా అధ్యక్షులు నడిగుదుటి ఈశ్వరరావు మాట్లాడారు. దేశాన్ని అభివృద్ది పదంలో నడిపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో సమిష్టి కృషి జరిగిందని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ ముఖ్యంగా 5 కేజీల ఉచిత బియ్యం గురించి, ఉచిత గ్యాస్ కనెక్షన్ గురించి, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు గురించి, ఉపాధి హామీ పథకం గురించి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి, కిసాన్ సమ్మాన్ నిధి గురించి వివరిస్తూ ప్రజల నుండి సమాధానాలు రాబట్టడం ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందుతున్న లబ్దిదారులతో ఢిల్లీ నుంచి వచ్చిన జేఎల్డి మోడీ అందిస్తున్న పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొర్లె అప్పలనాయుడు, భారతీయ జనతా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నే శ్యామ్కుమార్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు టొంపల అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. బెజ్జిపురం గ్రామం శ్రీ 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 ఉమా రామలింగేశ్వర స్వామి పంచాయతన ఆలయ సమీపంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుందని గ్రామ పెద్దలు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలో ఈ నెల 9వ తేదీన శ్రీ 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 ఉమా రామలింగేశ్వర స్వామి పంచాయతీన ఆలయ సమీపంలో కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుందని గురువారం నాడు గ్రామ పెద్దలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లోనూ ఒక్కొక్క ఇంటికి 30 ప్రమిదలు చొప్పున ఒక్కో ప్రమిదికి 150 ఒత్తులతో గ్రామం మొత్తం మీద 1,17,00,000 దీపాలు వెలిగించే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మరియు ఇతర గ్రామాల నుంచి వచ్చే భక్తులకు ఆలయ ప్రాంగణంలో అవకాశం కల్పిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దివ్యాంగులు నడిపే 3 చక్రాల మోటార్ వెహికల్ ను గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అరవిందో ఫార్మా ఫౌండేషన్ వారి సామాజిక బాధ్యతలో భాగంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నందు 3 దివ్యాంగుల కొరకు ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ అభ్యర్థన మేరకు దివ్యాంగులు నడిపే టీవీఎస్ 3 చక్రాల స్కూటర్లను ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా అరవిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధుల సమక్షంలో 3 దివ్యాంగులకు టీవీఎస్ 3 మోటార్ చక్రాల స్కూటర్లను అందజేయడమైంది. ఈ విధంగా గౌరవప్రదమైన సంస్థగా సిఎస్ఆర్ నిధుల కింద సామాజిక ప్రయోజనం పట్ల
నిస్వార్థ ప్రయత్నాలతో మీ అపారమైన మద్దతు అభినందనీయమని అరబిందో ఫార్మా ఫౌండేషన్ యాజమాన్యమైన నిత్యానందరెడ్డికి మరియు శరత్చంద్రారెడ్డికి కృతజ్ఞతలు గొర్లె కిరణ్ కుమార్ తెలియజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ టొంపల్ సీతారాం, మండల జేసీఎస్ ఇన్ఛార్జ్ జిల్లా వెంకటరెడ్డి, వైఎస్ఎంపీపీ ప్రతినిధి మైలపల్లి కామరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బీసీ రాజ్యాధికార స్వాతంత్ర పోరాట రథయాత్ర ప్రారంభించారు. ఇచ్చాపురం నియోజకవర్గంలోని కంచిలి మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల రాజ్యాధికారం కోసం స్వతంత్ర పోరాట రథయాత్ర ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్, ఎమ్మెల్యే బెందాడు అశోక్, ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఇతర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉందన్నారు. కులగణన ద్వారా అన్ని రంగాల్లో బీసీలు మరింత అభివృద్ది చెందే అవకాశం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో పీఎస్ఏఎస్ అధ్యక్షుడు నత్తు నరేంద్ర యాదవ్, కంచిలి ఎంపీపీ పైలి దేవదాస్ రెడ్డి, కవిటి ఎంపీపీ ప్రతినిధి కడియాల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకి కులగణన అయినట్టయితే అది నిజంగా మన రిజర్వేషన్స్ లో కానివ్వండి, విద్యా విధానంలో కానివ్వండి, ఉద్యోగ అవకాశాల్లో కానివ్వండి, మనం ఇంకా మెరుగ్గా ముందుకు వెళ్తాము. వాటితో పాటు రాజాధికారాన్ని పొందే అవకాశం కూడా మరి ముందుకు ఉంది మనకి అని నేనైతే భావిస్తా ఉన్నాను. మరి ఒక బీసీ మహిళగా, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా మన సమస్యలు ఏమైనా ఉన్నా ఇప్పుడు ఏదైతే మన ప్రభుత్వం ఉందో తప్పకుండా మీ తరఫున మీ వాయిస్ ని నా వాయిస్ గా తప్పకుండా ఆయనకి నివేదిక అడ్రస్ చెప్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి బీసీల ఐక్యత వర్ధిల్లాలని మరొకసారి కోరుకుంటూ మరి ఈ రథయాత్ర ఏదైతే ఉందో మీది దిగ్విజయంగా విజయవంతం అవ్వాలని, మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో సంపూర్ణంగా అవన్నీ కూడా తీరాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ. మిచ్చాం తుఫాన్ దాటికి రైతుల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని ప్రభుత్వమే ఆదుకోవాలని గొండు శంకర్ కోరారు. మిచ్చాం తుఫాన్ ధాటికి రైతుల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని అటు ప్రభుత్వం గాని ఇటు అధికారులు గాని రైతుల వైపు కన్నెత్తి చూడకపోవడం దారుణమని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో తుఫాన్ ధాటికి దెబ్బతిన్న పంట పొలాలను సింగుపురం రెవెన్యూ, బేరినాగులపేట గ్రామ పరిసర ప్రాంతాల్లో పర్యటించి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ తుఫాన్ మరింత దెబ్బతీసిందని, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, భారీ వర్షాలకు రంగు మారే ధాన్యం వెంటనే ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేశారు. కళ్లాల్లో కుప్పలు పెట్టిన ధాన్యం కూడా వర్షాలకు తడిసిపోయాయని, కోసిన పంట ఓవులు నీటిలోనే మునిగి మొక్కలు మొలుస్తున్న పరిస్థితి, మరియు గాలికి వరిచేలు పడిపోయి నీటిలో మునిగిపోయాయి, మరియు వరిచేలు కుప్పలు పెట్టినవి తడిసి మొలకలు వస్తున్నాయి, మరోపక్క అపరాల పంటలు పెసరా మినప మొక్కలు కూడా వర్షాలకు కుళ్లిపోయి దెబ్బతిన్నాయని, రైతుల్ని వెంటనే ఆదుకోవాలని ఆయన కోరారు. రైతుకు ఇటువంటి సమయంలో సహాయం చేయకపోతే రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారుతుందని, ఈ పరిస్థితి రాకుండా చూడాలని అన్నారు. నర్సనపేట నియోజకవర్గం జలుమూరు మండలం మర్రివలస గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ జెండాను ఎగరేశారు. అలాగే సచివాలయం పరిధిలో లబ్దిదారులకు అందుతున్న సంక్షేమ పథకాల వివరాల బోర్డును ఆవిష్కరించారు. మరియు జలుమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నిమిత్తం అధికారులకు పలు సూచనలు చేసిన ప్రియా విజయసాయిరాజ్. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయసాయిరాజ్ మరియు ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ప్రియా సాయిరాజ్ కంచిలి మండలం మకరాంపురం పంచాయతీ గ్రామం పరిధిలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ మరియు జిల్లా ఎస్జీఆర్ రాధికతో కలిసి 800 కోట్ల రూపాయలతో ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు మరియు కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి త్వరలో జిల్లాకు విచ్చేయనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన నిమిత్తం కంచిలి మండలం మకరాంపురం గ్రామం వద్ద నిర్మాణమైన 2 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకు మరియు పంపు హౌసులను మరియు హెలీప్యాడ్ ప్రాంతాన్ని సందర్శించి ముఖ్యమంత్రి పర్యటనకు దృష్టిలో పెట్టుకుని అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సిడాక్ చైర్మన్ శాడీ శ్యాంప్రసాద్ రెడ్డి, కంచిలి ఎంపీపీ పైలి దేవదాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండలంలో శ్రేయాస్ ఇండస్ట్రీ వారు గ్రావెల్ రోడ్డుని ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ అయిన పైడి భీమవరం పంచాయతీలో ఉన్న శ్రేయస్ ఇండస్ట్రీ వారు యాక్సిస్ క్లినికల్స్ లిమిటెడ్ మద్దతుతో సామాజిక బాధ్యతలో భాగంగా ఎన్జీఆర్ పురం మరియు అక్కైపాలెం గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడేలా గ్రావెల్ రోడ్లని శ్రేయస్ ఇండస్ట్రీస్ మరియు అరబిందో ఫార్మా ప్రతినిధులు
ప్రారంభించారు. ఈ విధంగా గౌరవప్రదమైన సంస్థగా సిఎస్ఆర్ నిధుల కింద సామాజిక ప్రయోజనం పట్ల నిస్వార్థ ప్రయత్నాలతో మీ అపారమైన మద్దతు అభినందనీయమని యాక్సిస్ క్లినికల్స్ లిమిటెడ్ యాజమాన్యమైన నిత్యానందరెడ్డికి మరియు శరశ్చంద్రారెడ్డికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.